శ్రీ గురు గణేష మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరైన మహ 2016 ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి మాసఫలాలను చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. గత కొద్ది కాలంగా మీ ఊహలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజం చేసుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలప్రదమయ్యేటువంటి మాసం కింద ఈ మాసాన్ని చెప్పుకోవాలి. ఆర్థికంగా మీకు వస్తున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దుకోవడానికి కూడా ఈ మాసం చాలా చక్కగా కలిసి వచ్చేటువంటి కాలం. గతంలో ఉన్నటువంటి స్నేహాలు, గతంలో ఉన్నటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా లబ్ధి పొందడానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉండేటువంటి కాలం. ఆర్థికంగా కానీ, కుటుంబపరంగా కానీ, వ్యవహారికంగా కానీ ఎక్కడ లోటుపాట్లు వచ్చినా కానీ మీ స్వయంకృత అపరాధాలు అవుతాయే తప్ప గ్రహదోషపరంగా చెప్పుకోవడానికి మాత్రం అవకాశం లేదు. అట్లానే ద్వితీయంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార కారణం చేత మీకు ఊహించినటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి స్థితి కూడా ఏర్పడవచ్చు. తరచూ చేసేటువంటి ప్రయాణాల వల్ల మాత్రం కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా, కనుక ఈ విషయంగా మాత్రం తగు జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. మూడీగా ఉండేటువంటి మీ యాటిట్యూడ్ని పక్కన పెట్టి, బద్ధకాన్ని కాస్త పక్కన పెట్టి కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేస్తూ వచ్చినట్లయితే కనుక అన్ని విధాలా శ్రేయస్సును పొందగలుగుతారు. పంచమంలో ఉండేటువంటి కూజ శని గ్రహ సంచార కారణం చేత సంతాన విషయం మీద మాత్రం అధికంగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అలానే మీరు ఏవైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటిని ఒకటికి రెండు సార్లు పునః పరిశీలించుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళినట్లయితే మాత్రం మీకు బాగుంటుంది. ప్రతి మంగళవారం, ప్రతి శనివారం వదిలిపెట్టకుండా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. శ్రేయస్సు కలుగుతుంది.